ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారు అన్నదే వారి నిజ రూపం నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు నువ్వు ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పే ముందు నీకు నువ్వు ప్రశ్నించుకో ఇది నిజమేనా ఇది అవసరమేనా వారికి ఉపయోగపడుతుందా అని నీ గతం ఎంత దారుణమైనా కూడా నువ్వు మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు ఒకరికి బాగా దగ్గర ఎప్పుడు అవ్వకు ఎందుకంటే దగ్గరయ్యే కొద్ది అంచనాలు పెరిగిపోతాయి అంచనాలు బాధకు దారితీస్తాయి ఏదీ శాశ్వతం కాదు నీ మీద ఎప్పుడూ ఒత్తిడి పెంచుకోకు పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా ఎప్పటికీ అలానే ఉండవు నిన్ను ఎవరూ కాపాడరు నిన్ను ఎవరూ మార్చరు ఒక్క నువ్వు తప్ప మనమే అన్నీ తెలుసుకోవాలి మారాలి మన నోరు వరకే అది రహస్యం మరొకరి చెవిని చేరాక అది ప్రచారం అవుతుంది ఎవరికీ చెప్పలేదు నీకు మాత్రమే చెప్తున్నా అనే మాట ఎన్ని చెవులను చేరుతుందో ఆ చెవులు ఎన్ని చెవులకు అందిస్తాయో అందుకే మనం ముందుగా నియంత్రించుకోవాల్సింది మాట దీనిని చాలా జాగ్రత్తగా వాడాలి అదే రహస్యమైతే మన మనసులోనే సమాధి చేయాలి ఎందుకంటే ఉన్నదానికి కాసింత కలిపి ప్రచారం చేయడంలో కొందరు దిట్ట ఆ కొందరి వల్ల చాలామంది జీవితాలు ఇబ్బంది పడతాయి నువ్వెంత మంచోడివైనా కూడా అందరి దృష్టిలో నువ్వు చాలా గొప్పోడివైనా ఏ కష్టం వచ్చినా కూడా ముందు ఉంటాడు అని నలుగురు ఎంత అనుకున్నా బయట నువ్వు ఎన్ని రాజ్యాలు గెలిచినా ఎన్ని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నా నీ కుటుంబాన్ని నువ్వు సరిగా చూసుకోకపోతే నీ పిల్లల్ని సరిగా పెంచలేకపోతే బయట ఎంత చేసినా కూడా అంతా వృధానే బయట నువ్వు ఏం చేసినా కూడా నీకు ఏ ప్రమాదమో జరిగితే ఆ బయట నలుగురు ఎవరూ రారు నీ కుటుంబం కోసం కాసేపు వచ్చి బాధపడి వెళ్ళిపోతారు అందరికీ వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా అందుకే అందరినీ చూసుకోవాలి అన్న ఆలోచన మంచిదే కానీ ముందు నీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు వస్తుంటాయి నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు నిలబడడం అప్పుడే మనం అనుకున్నది సాధించగలం చనువు ఎక్కువైతే చులకన తప్పదు దగ్గరెక్కువైతే ఎక్కువైతే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు సముద్రం పక్కనే ఇల్లున్నా ఇంట్లో అయిపోతే బిందె పట్టుకుని సముద్రం వద్దకు వెళ్ళము అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అద్దం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని బాధని పంచుకోగలం ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగానూ అనిపిస్తాయి ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు కొంతకాలం దూరంగా పెడతారు కానీ చివరకు అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు మనల్ని అర్థం చేసుకోలేని వారు వెయ్యి మంది మన పక్కనే ఉండడం కంటే మనల్ని అర్థం చేసుకున్న వారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు సంతోషమే చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చేయాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చేయగలడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఎన్ని తిట్టినా కోప్పడినా మళ్ళీ మనతో మాట్లాడుతున్నారు అంటే మనమంటే ప్రేమ కాదు వదులుకోలేనంత పిచ్చి ప్రేమ కష్టం నీకు వస్తే నీది అంటారు సంతోషం వస్తే మనది అంటారు సాయం చేస్తే మంచోడు అంటారు లేకపోతే చెడ్డోడు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వకపోతే పగోడు అంటారు ఇదే నేటి ప్రపంచం తీరు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం కష్టం నందు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం ఆస్తులు పంచుకునే సమయంలో తెలుస్తుంది పిల్లల గుణం మన వృద్ధాప్యంలో తెలుస్తుంది మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు అదే మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు వయసుకు మించిన బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు మనసు ఎంతటి బరువునైనా మౌనంగానే మోస్తుంది భార్యతో భర్త సంతోషంగా ఉండాలంటే పాటించాల్సిన మూడు సూత్రాలు ఇవే ఒకటి భర్త తనకు లభించిన గౌరవాన్ని భార్యకు కూడా ఇవ్వాలని గుర్తుంచుకోవాలి భార్యని ఎప్పుడూ చులకనగా చూడరాదు రెండు కష్టాలు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త తన భార్యతో చర్చించాలి ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు బంధం బలపడుతుంది మూడు ఇతరుల ముందు భార్యతో ఎప్పుడూ గొడవపడరాదు ఏదైనా తప్పు జరిగితే నలుగురిలో కాకుండా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి నీకు విలువలేని చోట మాట్లాడకు ప్రేమలేని చోట ఆశపడకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురుచూడకు ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడకు నువ్వు భారం అనుకున్న వాళ్లతో మీ భావాలను పంచుకోవద్దు నీది కానిది దేనిపైనా ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండొద్దు మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డిమేయదు కష్టపడి బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు మీరు కొన్ని చోట్ల తగ్గండి మీ ప్రాధాన్యత పెరుగుతుంది అన్ని చోట్ల తగ్గకండి మీ విలువ కూడా తగ్గిపోతుంది మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి అలాగే పనికిరానివి పట్టించుకోకండి మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంగానే అనిపిస్తుంది నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది మనుషులు ఎలాంటివారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్టే దుఃఖాల వెనుక సుఖం ఉంటుంది శోధించి సాధించాలి దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడు అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడు దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను పదే పదే వెంటాడుతూ ఉంటుంది మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంతవరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు జీవితంలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎక్కడో అక్కడ ఖచ్చితంగా దోషిని చేస్తుంది ఈ లోకం నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ జీవితంలో నీవు గెలవాలంటే నీ వారందరినీ ప్రేమించాలి ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలసుగా చూడొద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది నీ ముందు ఎవరున్నారు నీ వెనుక ఎవరున్నారు అనవసరం నీకు కష్టం వస్తే ఎంతమంది నీ పక్కన నిలిచారు అనేదే ముఖ్యం జీవితం చాలా చిన్నది ఎవడో పనికి మాలిన వాడు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ కూర్చునే సమయం లేదు మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ప్రాణం పోసేదాన్ని మందు అంటారు ప్రాణం తీసేదాన్ని మందు అంటారు పేర్లు ఒకేలా ఉన్న గుణంలో తేడా ఉన్నట్టు మనుషులందరూ ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు మంచి మనిషితో స్నేహం చేయి కానీ దూరం చేసుకోకు అందంగా ఉన్నవారితో కన్నా తన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచేవారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్